రంగస్థలం రిలీజ్ అయ్యి ఈ రోజుకి 4 ఇయర్స్ అయింది. బట్ ఇంకా జ్ఞాపకాలు అలాగే ఉన్నాయి. పాప్కార్న్లో షూట్ చేయడం, ఆ సినిమాని మీరందరూ మంచి సక్సెస్ చేయడం, అండ్ ముఖ్యంగా రామ్ చరణ్తో నా ఎక్స్పీరియన్స్, నా ఫస్ట్ మూవీ, గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆర్టిస్ట్ ఆఫ్ ఇండియా అయిపోయి తను ఒక మంచి ఎక్స్పీరియన్స్. తనతో తను పర్ఫామ్ చేస్తున్నప్పుడు, అంటే ఒక చిట్టుబాబు అనే క్యారెక్టర్ నేను ఊహించుకున్నప్పుడు, తను తను క్యారీ చేస్తున్న తీరు నేను దగ్గర నుండి చూడడం అనేది ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇంకా ఫీలింగ్ అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంకా నాకు అవన్నీ గుర్తొస్తూనే ఉన్నాయి, జ్ఞాపకాలన్నీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. అండ్ మళ్ళీ ఎప్పుడెప్పుడు ఆచారంతో చేద్దామని ఎదురు చూస్తున్నాను నెక్స్ట్ సినిమా కోసం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. రంగస్థలం రిలీజ్ అయ్యి ఈ రోజుకి 4 ఇయర్స్ అయింది. బట్ ఇంకా జ్ఞాపకాలు అలాగే ఉన్నాయి. పాప్కార్న్లో షూట్ చేయడం, ఆ సినిమాని మీరందరూ మంచి సక్సెస్ చేయడం, అండ్ ముఖ్యంగా రామ్ చరణ్తో నా ఎక్స్పీరియన్స్, నా ఫస్ట్ మూవీ, గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆర్టిస్ట్ ఆఫ్ ఇండియా అయిపోయి తను ఒక మంచి ఎక్స్పీరియన్స్. తనతో తను పర్ఫామ్ చేస్తున్నప్పుడు, అంటే ఒక చిట్టుబాబు అనే క్యారెక్టర్ నేను ఊహించుకున్నప్పుడు, తను తను క్యారీ చేస్తున్న తీరు నేను దగ్గర నుండి చూడడం అనేది ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇంకా ఫీలింగ్ అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంకా నాకు అవన్నీ గుర్తొస్తూనే ఉన్నాయి, జ్ఞాపకాలన్నీ. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. అండ్ మళ్ళీ ఎప్పుడెప్పుడు ఆచారంతో చేద్దామని ఎదురు చూస్తున్నాను నెక్స్ట్ సినిమా కోసం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.